పద్యంలోని అద్భుత ప్రయత్నం. ఈ పద్యం యొక్క భావం ఏమనగా, శ్రీ కైవల్య పదము పొందుటకు జ్ఞానించుచున్నాను, లోకరక్ష పరాయణుడు, భక్త పాలనీయం కలగా ఆశ్రయించేవాడు, దానవుల ఉపృత క్రియాకలాపములను అరికట్టేవాడు, లీలావలోకన మాత్రమ చేత భూమన గతన బ్రహ్మాండాలను సృష్టించిన వాడే, నంద మహారాజు యొక్క ఇలాని ముద్దు పెట్టడైనా చిన్నారి శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నాను. భాగవతంలోని అష్టమ స్కంధములో గజేంద్ర మోక్షం అనే ఘట్టములో ఉంది.
చూశాడో, ఏ విశేషణాలు లేకుండా ఒక మహాత్ముడి దృశ్యాన్ని మన కళ్ళకు రూపం కట్టించాడో పోతున్నా. ఈ మధ్యమ భావం ఏమనగా, కుబ్జబాలకుడుగా ఉన్న వామనుడు చూస్తుండగానే ఇంటిని ఎదుగుతూ ఆకాశం అంత ఎత్తు ఎదిగి మేఘమండలాన్ని దాటి జ్యోతిర్మండలాన్ని దాటి మహర్లోకాన్ని కన్నా మించిపోయి చంద్రుడిని ధ్రువుడిని దాటి సత్యలోకాన్ని కన్నా ఉన్నతంగా పెరుగుతూ బ్రహ్మాండం అంత